షాక్ ట్రస్ట్ లావాదేవీలపై నోటీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలకు వైసీపీ సర్కార్ చెమటలు పట్టిస్తోంది వెన్నులో వణుకు పుట్టిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న పరిశ్రమలు సంస్థలు వివిధ ట్రస్ట్లపై ఫోకస్ పెట్టింది ఎక్కడ ఏమాత్రం నిబంధనల ఉల్లంఘన జరిగినా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది అదేవిధంగా అవినీతి అక్రమాలపై మైక్రో లెవెల్లో పరిశీలన చేస్తోంది దీంతో టీడీపీ నేతలకు కంటి మీద లేని పరిస్థితి నెలకొంది టీడీపీ నేతల సంస్థలు వ్యాపారాలపై టార్గెట్ చేస్తున్న తీరు వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన నాటి నుండి టార్గెట్ టీడీపీ అంటోంది టీడీపీ నేతలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఆర్థిక నేరాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించి నేటికి అమరావతి భూములపై విచారణ కొనసాగిస్తోంది ఆ తర్వాత ఈఎస్ఐ స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసి ఆయనకు నరకం చూపించింది ఇక విశాఖలో భూ అక్రమాలు జరిగాయని గంటా శ్రీనివాసరావుని టార్గెట్ చేసి గంటా శ్రీనివాసరావు రాజకీయాలకు దూరంగా ఉండేలా చేసింది మంత్రి నారాయణ నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహిస్తున్నారని నారాయణ కళాశాలలపై ఉక్కుపాదం మోపి నారాయణ సైలెంట్ అయ్యేలా చేసింది అనంతపురం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన జేసీ దివాకర్ రెడ్డి జేసీ ట్రావెల్స్లో అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేసి జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండేలా చేసింది ఇక తాజాగా ఎంపీ గల్లా జయదేవ్కు సంబంధించిన అమర రాజా బ్యాటరీస్ సంస్థ పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని నోటీసులు జారీ చేసి చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసేయాలని సూచించింది ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కీలక నేతలు ఎందరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇదిలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి రాజును తొలగించి ఆ స్థానంలో సంచయిత గజపతి రాజును కూర్చోబెట్టింది అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటంతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తన స్థానాన్ని దక్కించుకోవడంతో అప్పటి నుండి మాన్సాస్ ట్రస్ట్లో అవినీతి అక్రమాలపై దర్యాప్తు మొదలుపెట్టింది మాన్సాస్ భూములపై విజిలెన్స్ విచారణకు శ్రీకారం చుట్టింది ఇక మాన్సాస్ ట్రస్ట్లో ఇప్పటి వరకు ఆడిటింగ్ జరగలేదని అక్రమాలు చోటు చేసుకున్నాయని అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసింది మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాల రగడ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ఈవోపై ఉద్యోగులను రెచ్చగొట్టారని ఆయనపై కేసు కూడా నమోదయ్యేలా చేసింది అడుగడుగున న్యాయ పోరాటం చేస్తూ అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇంతకుముందే సంగం డైరీ వ్యవహారంలో ధూళిపాళ నరేంద్రపై అక్రమాలు జరిగాయంటూ కేసులు పెట్టి జైలుకు పంపించి ఇబ్బందులకు గురి చేసిన ఏపీ సర్కార్ ఆయనను ఇబ్బందులకు గురిచేసింది సంగం డైరీ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అప్పట్లో ఆయన కుటుంబం ధూళిపాళ నరేంద్రను కావాలని తప్పుడు కేసులు ఇరికించారని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు టీడీపీ కూడా ధూళిపాళ అరెస్ట్పై ధ్వజమెత్తింది ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో వైసీపీ సర్కార్ ఇలా చేస్తోందని పెద్ద ఎత్తున టీడీపీ నేతలు మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్పై ఫోకస్ పెట్టింది ఈ మేరకు ధూళిపాళ నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ స్వభావం ఏంటో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది ట్రస్ట్ వార్షిక ఆదాయం వివరాలు సమర్పించాలని దేవాదాయ శాఖ నోటీసులలో స్పష్టం చేశారు ఇక ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్కు సంబంధించి ట్రస్ట్ ఆస్తులు ట్రస్ట్ డీడ్ మేనేజింగ్ ట్రస్టీ ఇతర ట్రస్ట్ల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ పేర్కొంది గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయం ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎఫ్డిఆర్లు ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు ఇవ్వాలని పేర్కొంది ఇక ఈ వివరాలను ఇవ్వడానికి పది రోజుల డెడ్ లైన్ విధించింది దేవాదాయ శాఖ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి గోడకు నోటీసు అంటించి తాము అడిగిన వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ పేరుతో దేవాదాయ శాఖ నోటీసు జారీ చేసింది దీంతో ఇప్పుడు ధూళిపాళ్ల ట్రస్ట్పై వైసీపీ సర్కార్ ఫోకస్ చేసినట్లుగా టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది టీడీపీ నుండి ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించే నాయకులను ఏదో ఒక రకంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో చర్చ జరుగుతోంది